ఇన్కమ్ కోసం చూస్తున్నారా పార్ట్ టైమ్ లో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి డబ్బులు సంపాదించండి హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు ఉన్నారు లైఫ్ ట్రాన్స్‌ఫర్మేషన్ అండ్ హ్యాపీనెస్ కోచ్ డాక్టర్ రజిత వంగాకర్ నమస్కారం మేడం నమస్తే అండి మేడం మీరు ఒక డాక్టర్ డాక్టర్ అయ్యి ఉండి ఈ యూనివర్స్ సబ్జెక్ట్ లోకి మీరు ఎలా వచ్చారు అసలు మీకు ఎలా నమ్మకం కలిగింది మీకు జరిగిన మిరాకిల్స్ ఏంటి చాలా పెద్ద క్వశ్చన్ అడిగారు ముకేష్ గారు యాక్చువల్గా నేను మెడికల్ కాలేజ్లో వర్క్ చేస్తున్నాను గత పదిహేను సంవత్సరాల నుంచి నేను టీచ్ చేసేది అనాటమీ అని ఒక సబ్జెక్ట్ అంటే మన డెడ్ బాడీ కోసి పిల్లలకు నేర్పిస్తాం కదా ఆ సబ్జెక్ట్ నేను నేర్పిస్తాను పదిహేను సంవత్సరాల నుంచి చెప్తున్నాను కానీ నా జీవితం స్టార్టింగ్ పన్నెండు సంవత్సరాల్లో పెద్ద ఎదుగుదల లేదు అదే పోస్ట్లో చాలా ఇయర్స్ ఉండడం జరిగింది అదే మెడికల్ కాలేజ్ అదే జాబ్ డైలీ నైన్ టు ఫైవ్ జాబ్ సో నేను సరే లైఫ్ కోచింగ్లో ఒక కోర్సులో ఫస్ట్ చిన్నగా ఒక లైవ్ మాస్టర్ క్లాస్లో జాయిన్ అయ్యి అలా అలా తర్వాత నాకు ఈ సబ్జెక్ట్ పైన ఇంట్రెస్ట్ కలిగి దీని మీద ఇంకా చాలా బుక్స్ చదివి నేను యూనివర్స్ అసలు ఏంటి దీని వెనకాల సైన్స్ ఏంటి అని కనుక్కొని దాని గురించి ఇంకా డీటెయిల్డ్గా ఇంకా చదువుతున్నాననే చెప్పొచ్చు దీంట్లో ఎంత చదివినా అది తరగదు అంటే యూనివర్స్ అనేది మనం నార్మల్గా సైన్స్లో చదువుతాం కదండీ మన సోలార్ సిస్టమ్ ఎర్త్ వీనస్ మార్స్ శాటన్ జూపిటర్ గురువు అన్ని ప్లానెట్స్ పాలపుంతలు మిల్కీ వేవ్స్ గెలాక్సీస్ ఇదే యూనివర్స్ మనం లా ఆఫ్ అట్రాక్షన్లో యూనివర్స్ అంటే కూడా అదే అంటే మీనింగ్ అదే యూనివర్స్ అదే అంటే యూనివర్స్కి మనమంతా కనెక్ట్ అయి ఉన్నాము లా ఆఫ్ అట్రాక్షన్లు ఏంటంటే యూనివర్స్కి మనం అంతా కనెక్ట్ అయిన ఈ భూమి అనేది యూనివర్స్లో ఒక భాగం మనము భూమి పైన ఉన్నాం మనమే కాదు జంతువులు అన్నీ బతుకున్న ప్రతీది యూనివర్స్కి కనెక్ట్ అయ్యింది ప్రతి దాంట్లో ఒక వైబ్రేషన్ ఒక ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుంది ఆ ఫ్రీక్వెన్సీ మెయిన్గా మనుషులకి ఎలా అంటే మన ఆలోచనల వల్ల మనం మంచి ఆలోచనలతో ఉంటే మన వైబ్రేషన్ అనేది హైగా ఉంటుంది మనం పాజిటివ్గా ఉంటాం మనం ఎంత పాజిటివ్గా ఉంటే అంత త్వరగా మనం అనుకున్నవన్నీ మనకి లభిస్తాయని అర్థం అంటే ఒక రోజుకి ఒక మనిషి డెబ్బై వేల ఆలోచనలు వస్తాయంట అందులో మనం నిమిషానికి క్యాలిక్యులేట్ చేస్తే కనీసం యాభై నుంచి అరవై ఆలోచనలు ఒక మనిషి మైండ్లో వస్తాయంట అంటే ఆ డెబ్బై వేలు అంటే ఆ యాభై అరవై ఆలోచనలో అంటే ఒక హండ్రెడ్ పర్సెంట్ తీసుకున్నాం అనుకోండి అందులో అరవై శాతం మాత్రం మనం గతం గురించే ఆలోచిస్తామంట దాని గురించే ఆలోచిస్తాం అంటే ఎందుకు ఇలా జరిగింది అదెందుకు అయింది ఇదేందుకు అయింది మన మనం తప్పుగా చదివాము తప్పుగా కోర్స్ చూస్ చేసుకున్నాము జరిగిన దాని గురించే మనం నెగిటివ్గా ఆలోచిస్తాం అంటే డెబ్బై శాతం మనం నెగిటివ్గా ఆలోచిస్తాం ఇంకా అరవై శాతం ఇంకా ముప్పై శాతం మనం మాట్లాడుతూ టీవీలు చూస్తూ సోషల్ మీడియాలు చూస్తూ గడిపేస్తాం మనం ఫ్యూచర్ గురించి మన భవిష్యత్తు గురించి ఆలోచించేది కేవలం పది శాతం మాత్రమే ఓకే అంటే లా ఆఫ్ అట్రాక్షన్ తెలియని వాళ్ళ గురించి చెప్తున్నాను ఒక్కసారి ఈ సబ్జెక్ట్ అనేది మనకు అర్థమైంది అనుకోండి మీరు అనుకుంటారు కదా ఇప్పుడు డౌట్ వస్తుంది మనము విశ్వంలో ఒక పాట అన్నప్పుడు విశ్వానికి కనెక్ట్ అవ్వడం ఏంటి మనమే విశ్వంలో ఒకటి అలాంటప్పుడు మనం కనెక్ట్ అయ్యే ఉంటామని కదా అర్థం కానీ మన కనెక్షన్ అనేది బలపడడం అంటే విశ్వం మనని ఎప్పుడు గ్రహిస్తుందంటే మన సబ్కాన్షియస్ మైండ్ అనేది ట్యూన్ అయినప్పుడు ఆ వైబ్రేషన్ అనేది మ్యాచ్ అయినప్పుడు సో ఇలా ఎలా అంటే మనం ఎప్పుడైతే మన ఆలోచనలు ఎలాంటి ఆలోచనలు మనం ఆలోచిస్తున్నామని స్టార్ట్ చేసాం అనుకోండి అవి ఏంటి ఆలోచనలు అని అప్పుడు ఆలోచనల ఫ్రీక్వెన్సీ తగ్గిపోతుంది మనం భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించడం స్టార్ట్ చేస్తాం అంటే అరవై శాతం మనం భవిష్యత్తు గురించి ఆలోచించడం స్టార్ట్ చేస్తాం మళ్ళీ అనవసరమైన ఆలోచనలు రాకుండా చూసుకుంటాం ఎక్కువగా లేనిపోని కోరికలన్నీ ఇంకా ఉండవు మనకి ఏ కోరికైతే మనకు ఉందో అది క్లారిటీ పెంచుకుంటాం అంటే ఇది పర్టికులర్ థింగే నాకు కావాలి అనేది క్లారిటీ పెరుగుతుంది పది కోరికలు క అడిగాం అనుకోండి విశ్వం కన్ఫ్యూజ్ అయిపోతుంది సో మనకి ఏం కావాలో ఒక్క కోరిక కరెక్ట్గా కనుక్కొని అసలు ఏంటి మన జీవితం మన పర్పస్ ఏంటి మనం అసలు ఈరోజు ఎందుకు బతుకుతున్నామో అంటే మన లోపల మన బాడీని అంతర్గతంగా మనం ఎప్పుడైతే ఆలోచించడం స్టార్ట్ చేసామనుకోండి మనలో మనమే కనెక్ట్ అవుతాం దీన్ని సెల్ఫ్ అవేర్నెస్ అంటాం అంటే మైండ్ఫుల్నెస్ ప్రాక్టీస్ అంటే మీ శ్వాస పైన మీరు గమనిక పెరుగుతుంది మీ ఆలోచనలు మీకు ఎలాంటి ఆలోచనలు వస్తాయో మీరు వాటి గురించి ఎక్కువగా అంటే మంచి ఆలోచనలు రావడానికే మోస్ట్లీ చూస్తారు అనవసరమైన వాటిపైన ఎక్కువగా మైండ్ పెట్టరు ఇంకా దాని మీద కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది సో ఇలా చేసినప్పుడు ఆటోమేటిక్గా మీరు విశ్వానికి కనెక్ట్ అవుతున్నట్టే అండి మేడం దీంట్లో మీరు ఎంటర్ అయిన తర్వాత జరిగిన మాతో షేర్ చేసుకుంటారు తప్పకుండా అండి అంటే నా లైఫ్లో నేను చెప్పాను కదా పన్నెండు సంవత్సరాలు ఒకటేలాగా ఉండింది ఎప్పుడైతే నేను ఇది సబ్జెక్ట్ గురించి నేర్చుకొని నా ఆలోచనలు నేను కంట్రోల్లో పెట్టుకోవడం స్టార్ట్ చేశానో అప్పుడు నేను అనుకున్న మేనిఫెస్ట్ చేసిన ప్రతీది నా లైఫ్లో అవడం జరుగుతుంది ముఖ్యంగా నా సంపద ఓకే నేను ఆన్ చేసేది కోర్స్ నేను ఒక మెడికల్ కాలేజ్లో ఇప్పుడు ప్రస్తుతం అసోసియేట్ ప్రొఫెసర్గా ఆన్ చేస్తున్నాను శాలరీస్ బాగానే ఉంటాయి ఒక మెడికల్ కాలేజ్లో డాక్టర్గా అసోసియేట్ ప్రొఫెసర్గా ఉంటే కానీ అది కాకుండా నాకు ఆన్లైన్లో కూడా చాలా అవకాశాలు వచ్చాయండి నా సబ్జెక్టే టీచ్ చేయడానికి దాంట్లో నేను చాలా ఆన్ చేస్తాను మళ్ళీ నేను మనసులో కోరుకున్న ప్లేస్లో ఒక ఫామ్ హౌస్ అనుకున్నాను అనుకున్నట్టుగానే ఒక ఫామ్ హౌస్ ఈ సంవత్సరంలో కడుతున్నాము సో నేను ఎలాంటి నేను మా చెల్లెళ్ళు కలిసి ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నాము అనుకున్నట్టుగానే వాటర్ ప్యాక్డ్ డ్రింకింగ్ వాటర్ ఒక బిజినెస్ స్టార్ట్ చేసాము మేము సో ఇలా నేను ఎలా అనుకుంటున్నానో అలా నా లైఫ్ని నేను మలుచుకోగలిగాను లైఫ్ కోచ్లో కూడా అడుగు పెట్టిన వెంటనే నాకు చాలామంది క్లయింట్స్ వచ్చారండి తమిళనాడులో ఉంటాను కాబట్టి నా క్లయింట్స్ ఎక్కువగా తమిళియన్స్ తర్వాత డాక్టర్ ఫీల్డ్లో కాబట్టి చాలామంది డాక్టర్స్ స్ట్రెస్ గురించి తర్వాత ఎస్పెషల్గా మెడికల్ స్టూడెంట్స్ ఉంటారు కదా వాళ్ళకి డిసిప్లిన్ ఇంకొకటి వాళ్ళ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది ఎక్కువ చదవాల్సి వస్తుంది ఇవాళ రేపు మెడికల్ కాలేజ్లో కూడా సూసైడల్ రేట్స్ ఎక్కువ అయిపోయాయి కదా సో పిల్లలకి ధైర్యం ఉండాలి నెగిటివ్ ఆలోచనలు ఉండకూడదు పిల్లలకి సెల్ఫ్ ఎస్టీమ్ వాళ్ళపైన వాళ్ళకి నమ్మకం ఉండాలి ఇంకొకటి కెరియర్ గైడెన్స్ సో ఇలా నేను స్టార్ట్ చేసిన వెంటనే చాలా మె మెడికల్ కాలేజెస్లో నన్ను గెస్ట్ స్పీకర్గా పిలిచారు చాలా స్కూల్స్లో కూడా కెరియర్ గైడెన్స్ గురించి మాట్లాడమన్నారు టీచర్స్కి కూడా సెషన్స్ ఇచ్చాను చాలా స్కూల్ టీచర్స్లో కూడా సెషన్స్ ఇవ్వడం జరిగింది అలా అలా ఈరోజు సుమన్ టీవీకి కూడా నేను మేనిఫెస్ట్ చేసినట్టే తెలుగు ప్రజల దగ్గర అవ్వాలన్నది నా కోరిక ఎందుకంటే నేను తెలుగు అమ్మాయిని కాబట్టి నేను హైదరాబాద్ అమ్మిన సో ఇక్కడ మన వాళ్ళకి ఎలా కనెక్ట్ అవ్వాలి నేను ఉండేది సో మన వాళ్ళకి ఎలా దగ్గర అవ్వాలని నేను మేనిఫెస్టేషన్ టైంలోనే నాకు మీ సుమన్ టీవీ వాళ్ళు కాల్ చేసి నా యాడ్ చూసి పిలవడం జరిగింది సో ఇలాంటి అవకాశాలు కూడా ఆపర్చునిటీసే కదండి సూపర్ మేడం ఎవరిదాకా ఎందుకు నన్నే చూడొచ్చు లైవ్ ఎగ్జాంపుల్ అని చాలా చక్కగా చెప్పారు నిజంగా ఇది మిరాకిల్ అసలు మీరు ఇయర్స్ ఎంత స్ట్రగుల్ అయ్యారు టూవెల్వ్ ఇయర్స్ తర్వాత మీ లైఫ్ ఎలా బాగుంది యూనివర్స్ని కనెక్ట్ అయిన తర్వాత చాలా చక్కగా చెప్పారు మేడం అదే విధంగా మీరు ప్రోగ్రామ్ కండక్స్తు కండక్ట్ చేస్తున్నారని తెలిసింది ఆన్లైన్ సో అది ఎలా అండి అంటే మీరు నా జీవితంలో ఫాలో అయ్యే టెక్నిక్స్ అసలు నా జీవితంలో అసలు నేను ఎలా చేంజ్ అయ్యాను అదే కాకుండా ఇంకా విజువలైజేషన్ టెక్నిక్స్ మన మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ మనం రోజంతా ఎలా పాజిటివ్గా ఉండాలి ఇలాంటి ఇవన్నెన్నో నేను అన్నీ ఒక త్రీ అవర్స్ సెషన్గా ఒక మాస్టర్స్ క్లాస్గా నేను డిజైన్ చేశాను ఇది వచ్చే ట్వంటీ థర్డ్ జూలై అంటే ఇరవై మూడు జూలై సండే రోజు మార్నింగ్ నైన్ టు ట్వెల్వ్ కండక్ట్ చేస్తున్నాను త్రీ అవర్స్ ఇంట్రెస్టెడ్ ఉన్నవాళ్ళు వెంటనే కింద ఉన్న నెంబర్కి ఫోన్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చండి లేదా గూగుల్ ఫామ్ ఫిల్ చేసి కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి సో చూసారు కదా రజిత వంగ గారిని ఆన్లైన్ అపాయింట్మెంట్ కానివ్వండి లేదా పర్సనల్గా వన్ టు వన్ సెషన్ కలవాలనుకుంటే కింద స్క్రోల్ అయితే నెంబర్కి అయితే సంప్రదించవచ్చు అదే విధంగా ఈ ఆన్లైన్ క్లాస్ అనేది త్రీ అవర్స్ ఉంటుంది సో మిరాకిల్స్ ఎలా చేయాలనేది ఆవిడ నోట్ ద్వారానే మనం విన్నాం సో మీరు కూడా మిరాకిల్స్ సృష్టించవచ్చు ఈ ప్రోగ్రామ్ ద్వారా ఇది వాటి కార్యక్రమం థ్యాంక్ యూ